హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. రేపు డేట్ వచ్చేసి 12/01/2022. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే రేపు సెల్లింగ్ సైడ్ అయితే ఉన్నాం. తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎన్ఎస్ఏ వెబ్సైట్లోకి వెళ్ళి ఆప్షన్ చైన్ అయితే చెక్ చేయడం అయితే జరిగింది. 1:2 రేషియోలో అయితే ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనివైన ఎక్స్పైరీ, నిఫ్టీ కూడా అనివైన ఎక్స్పైరీ. తర్వాత ఈరోజు వెన్సే అనేది దాపు 350 పాయింట్స్ రేంజ్ మొదలు అయితే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ బౌండ్లో అయితే ఉండడం అయితే జరిగింది. దాపు వెన్సే అనేది 600 నుంచి 800 పాయింట్స్ పైగా అయితే అప్ అండ్ డౌన్ అయితే, లేదంటే వన్ సైడ్ అయితే ర్యాలీ చేయాలి. మార్కెట్ అయితే కన్సల్టేషన్లో ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ కూడా కన్సల్టేషన్లో ఉంది. దాపు బ్యాంక్ నిఫ్టీ 3 డేస్ నుంచి కంటిన్యూగా 38,000 నుంచి 38,500 రేంజ్ మొదలే మార్కెట్ అయితే ఫైట్ చేసింది. ఏ లెవెల్స్ నుంచి బ్రేక్ చేస్తే మంచి మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నిఫ్టీ కూడా దాపు 1800 నుంచి 1800 200 ఇంత దాపు ఒక 300 పాయింట్స్ రేంజ్ మొదలైతే మార్కెట్ అయితే ఫైట్ చేస్తుంది. ఒకవేళ గ్యాప్ 38,500 బ్రేక్ చేస్తే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ లేదంటే మన లోయర్ సైడ్ నుంచి 10 లైన్ వేస్తే ఆ 10 లైన్ బ్రేక్ ఏంటంటే మంచి డౌన్ఫాల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. రేపు అయితే సెల్లింగ్ సైడ్ అయితే ఉన్నా హయ్యర్ లెవెల్స్ దగ్గర, ఒకవేళ గ్యాప్ అప్ అయితే హయ్యర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే సెల్ చేద్దాం. తర్వాత గ్యాప్ అయితే ఉంది, గ్యాప్ కవర్ చేయడానికి అయితే సపోర్ట్ దగ్గరకు వచ్చే అవకాశం అయితే బ్యాంక్ నిఫ్టీలో ఉంది. నిఫ్టీ కూడా 2 గ్యాప్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు చార్ట్ అయితే అనౌన్స్ చేద్దాం. ముందుగా నిఫ్టీ అయితే అనౌన్స్ చేద్దాం. ముందుగా నిఫ్టీ అయితే డైలీలో పెడదాం. ఇక్కడ డైలీలో వచ్చేస్తే మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత గ్యాప్ని అయితే కవర్ చేయలేదు, ఇది ఒక పాయింట్. తర్వాత గ్యాప్ అప్ అయితే రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ లెవెల్గా మారే అవకాశం ఉంది, 1800 2000 అనేది. తర్వాత కంటిన్యూగా అప్ సైడ్ అయితే ఒక ట్రెండ్ అయితే కంటిన్యూ చేస్తుంది చైని. మన అయితే హైయర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే సెల్ చేయడానికి అయితే చూద్దాం. దాపు 18,400 కూడా మనకి ఆపర్చునిటీ దొరికితే సెల్ చేయడానికి చూసాం. 1 అవర్లో వచ్చేసి మార్కెట్ అనేది ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేస్తుంది. మార్కెట్ అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చిన్న గ్యాప్ అయితే కవర్ అయితే చేయాలి. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, తర్వాత ఇది కూడా ఒక గ్యాప్ ఉంది. మార్కెట్ అయితే గ్యాప్ కవర్ చేయడానికి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. దాపు 17,800 వరకు వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది, నా అనాలిసిస్ చెప్తుంది. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చూద్దాం. దాపు 1800 అనేది ఒక సపోర్ట్గా తీసుకోవడం అయితే జరిగింది. రెసిస్టెన్స్ అనేది 1800 350, ఎందుకంటే 1 అవర్లో అక్కడైతే సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి. దాపు 1800 350 అనేది ఒక రెసిస్టెన్స్ మారింది. ఆ రెసిస్టెన్స్ కన్నా పైన గ్యాప్ అప్ అయితే మార్కెట్ అది సపోర్ట్ లెవెల్గా మారే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నిఫ్టీని అయితే సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే సెల్ చేయడానికి అయితే చూద్దాం. తర్వాత 15 నిమిషాలు లోయర్ సైడ్ నుంచి 10 లైన్ వేసాం. ఇదైతే ఒక కంటిన్యూగా ఒక ట్రెండ్ అయితే కంటిన్యూ చేస్తుంది. ఈ ట్రెండ్ అని బ్రేక్ అయితే మనకు మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ 15 నిమిషాల్లో పెట్టినాం. 15 నిమిషాల్లో చూస్తే మార్కెట్ అయితే ఫైట్ చేస్తుంది, బ్రేక్అవుట్స్ ఇస్తుంది, మళ్ళీ డౌన్ఫాల్ వస్తుంది. అంటే ఇక్కడ హై అండ్ హై వేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడైతే బయర్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నారని అర్థం అవుతుంది. కానీ మార్కెట్ అయితే ఇక్కడైతే ఒక గ్యాప్ కవర్ చేయాలి, తర్వాత కంటిన్యూగా అప్ సైడ్ అయితే ర్యాలీ చేస్తుంది. ప్రాఫిట్ అంటే ఇక్కడ బయ్యారు కడుపున సెల్లర్కి కడుపున బయ్యారు కడుపు అంటే ఇద్దరికి ప్రాఫిట్ బుకింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ ఒక సెల్ ఆఫ్ అయితే రాలేదు మార్కెట్లో, అయితే సెల్ ఆఫ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రేపు అయితే మనకి సెల్లింగ్ సైడ్ అయితే చూద్దాం మంచి. ఒకవేళ గ్యాప్ అప్ అయిందంటే దాపు 38,500 అనేది సపోర్ట్ లెవెల్గా మారే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఢిల్లీలో పెట్టలేదు, ఢిల్లీలో పెడతాం. 1 అవర్లో చూస్తే ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేస్తుంది. ఢిల్లీలో చూస్తే ఇన్సైడ్ క్యాండిల్ చేయడం అయితే జరిగింది. కంటిన్యూగా 3 డేస్ నుంచి ఒకే రేంజ్లో ఉంది కాబట్టి ఇదైతే బ్రేక్అవుట్స్ అయితే ఇవ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఢిల్లీలో చూస్తే మార్కెట్ అయితే కంటిన్యూగా ఒక ట్రెండ్ అయితే కంటిన్యూ చేస్తుంది. దాపు స్ట్రాంగ్ వచ్చేసి 40,200 అనేది ఒక ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఒకవేళ
దొరికితే సెల్ చేయడానికి అయితే చూద్దాం మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. మార్కెట్ అయితే ఫైట్ చేసింది, ఇక్కడ ఫైట్ చేసింది, ఇక్కడ ఫైట్ చేసింది, వెళ్తూ వెళ్తూ హై అండ్ హై వేసుకుంటూ వెళ్తుంది. మార్కెట్స్ అయితే బ్రేక్అవుట్స్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉంది. గ్యాప్లు కూడా కవర్ చేస్తుందో లేదో తెలియదు, చూద్దాం. రేపైతే సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే మంచి సెల్లింగ్ అయితే దొరికే అవకాశం అయితే ఉంది. హెచ్డిఎఫ్సి కోడక్ బ్యాంక్ని అయితే చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే హైయర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే హైయర్ లెవెల్ రిజెక్షన్ అయితే రావడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ లోయర్ సైడ్ నుంచి టెండర్ వేస్తాం. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి కూడా క్లోజ్ అయింది కాబట్టి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందా లేదా ట్రెండ్ లైన్ కింద ఓపెన్ అవుతుందా గ్యాప్ అయిపోతుందా దాన్ని బట్టి ఉంటుంది. గ్యాప్ ఒకవేళ బ్రేక్ అయిందంటే మంచి ఫాల్ వచ్చే అవకాశం అయితే ఉంది. రేపైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని అయితే సెల్లింగ్ సైడ్ అయితే ఉన్నాం. తర్వాత కోడక్ బ్యాంకు, కోడక్ బ్యాంక్ను డైలీలో చూస్తే ఒక డోసి చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు అంటే ఇక్కడ సెల్లర్ ప్రెజర్ అయితే, ఇక్కడ సెల్లర్స్ అయితే స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే సెల్ చేయడానికి అయితే చూద్దాం. మార్నింగ్ ఆపర్చునిటీ దొరికే అవకాశం లేదంటే గ్యాప్ అప్ అయి వెళ్ళిపోయిందంటే వదిలేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన లైవ్ అయితే కలుద్దాం. చేశారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేసాం. రేపు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అయితే సెల్లింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం. హైయర్ లెవెల్స్ దగ్గర అయితే సెల్లింగ్ చేయడానికి అయితే చూద్దాం. ఈరోజు దాదాపు వెన్స్డే వచ్చేసి 350 రేంజ్ మొదలైతే ఉండడం అయితే జరిగింది. ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఆప్షన్ చైన్ అయితే చెక్ చేయడం అయితే జరిగింది. 1:2 రేషియోలో ఉంది. ఇప్పుడైతే చెక్ చేద్దాం ముందుగా. ఇక్కడ ఎన్ఎస్సి వెబ్సైట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనమైతే స్క్రీన్ షాట్ తీసుకోవడం అయితే బ్యాంక్ నిఫ్టీ 1,234 ఉంది, ఇంకోటి వచ్చేసి 150 ఉంది. అంటే 1:2 రేషియోలో ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనీవెన్ ఎక్స్పైరీగా పరిగణిస్తాం. తర్వాత 350 రేంజ్ మధ్యలోనే ఫైట్ చేసింది కాబట్టి ఇది ఒక కారణం. రేపు ఒక 600 పాయింట్స్ మధ్యలో అప్సైడ్ అయితే ర్యాలీ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనీవెన్ ఎక్స్పైరీ. నిఫ్టీ అయితే ఒక 37 ఉంది, ఇంకోటి వచ్చేసి 87 ఉంది. అంటే దాదాపు 1:2 రేషియోలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా అనీవెన్ ఎక్స్పైరీ జరిగింది. దాదాపు 140 రేంజ్లో అయితే ఇది ఉండడం అయితే జరిగింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అయితే అనీవెన్ ఎక్స్పైరీ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేసాం. బ్యాంక్ నిఫ్టీ అనీవెన్ ఎక్స్పైరీ, నిఫ్టీ కూడా అనీవెన్ ఎక్స్పైరీ. కొద్దిగా చూసి మార్కెట్ హైయర్ లెవెల్స్ దగ్గర మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే సెల్ చేయడానికి అయితే చూద్దాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా దాదాపు 18,600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 18,300 రెసిస్టెన్స్గా ఉంది. తర్వాత నిఫ్టీలో వస్తే సరిపోయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి దాదాపు 39,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అది కూడా బ్రేక్ చేసిందంటే దాదాపు 40,200 అట ఉండడం అయితే జరిగింది. ఓకే, రేపు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంటుందా అప్ ట్రెండ్ అయితే లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ కానంత వరకు మార్కెట్ అయితే అప్ ట్రెండ్ అయితే ఉంది. చూద్దాం, మనకైతే మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే వస్తే సెల్ చేయడానికి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. జై హింద్, జై భారత్.